नमस्ते वेलकम टू योयो टीवी तेलंगाना कार्यक्रम की स्वागत सुस्वागत तेलंगाना राष्ट्र व्याप्त एंतम कलाकार परिचय मा योयो टीवी तेलंगाना कार्यक्रम द्वारा मरी अटुवंटि वारिलो तेलंगाणालो चाला मंदी कलाकार ఎంతో మందిని పరిచయం చేసినప్పటికీ అలాగే ఇంకా చాలా మంది కళాకారులు వస్తూనే ఉన్నారు వాళ్ళ యొక్క ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా మన యూటీవీలో నిరూపించుకుంటున్నారు అలాంటి వారిలో సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నల్లవల్లి గ్రామానికి చెందినటువంటి సుస్మిత అంటే ఆమెకి ఇంకో పేరు ఉందండి గానకోకిలని కూడా పిలుస్తారంట ఆమె మన ముందు ఉన్నారు నిజంగా ఆమె గానకోకిల పాడుతుందో లేదో మనం కూడా టెస్ట్ చేద్దాం నేనైతే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నా మీరు కూడా రెడీగా ఉన్నారు కదా అయితే పాడించుకుందాం ఆమెను పరిచయం చేసుకుందాం హాయ్ సుస్మిత హాయ్ అన్న ఎలా ఉన్నారా బాగున్నానా మీరు నేను బాగున్నాను అంటే నేను ఎప్పటి నుంచి అనుకుంది గానకోకిలని నువ్వే పెట్టుకున్నావా ఎవరైనా పెట్టారా ఈ బిర్దు మా స్కూల్ సార్ వాళ్ళు పెట్టారన్న అంటే ఎప్పటి నుంచి పాడుతున్నావు పాటలు ఇవి 10 ఇయర్స్ నుంచి పాడుతున్నా 10 ఇయర్స్ నుంచి అంటే ఎవరైనా నేర్పించారా లేకపోతే నీకే అలవోకగా నీకే వచ్చిందా ఆ పాట పాడాలి లేదన్న చిన్నప్పటి నుంచి మామూలుగా పాడతా కాకపోతే ఇంకా ఎక్కువ అంటే మా మండల స్కూల్ సార్ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా బయట పరిచయం చేయడం వల్ల బయటకు వచ్చా అవునా ఓకే ఇప్పుడు ఎంత చదువుకున్నావు ప్రో ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న అంటే రన్నింగ్ అవును చేస్తున్నావు ఇంకా ఓకే అయితే నీ పాటలతో స్కూల్లో అందరిని మెస్మరైజ్ చేసావు కాలేజీలో కూడా మెస్మరైజ్ చేస్తున్నావు స్టేజ్ షోలు ఏమైనా చేసావా చాలా చేశాను తెలంగాణ ఉద్యమంలో అట్లా ఏమైనా పాడేవా పాటలు ఉద్యమంలో తక్కువ చేశాను తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నా కంటిన్యూ చేస్తూనే ఉన్నావు ఓకే సరే ఈ గాన కోకిల మా కోసం ఒక గానాన్ని అలా వదులు తప్పకుండా అన్న నేను పల్లె నుంచి వచ్చా కాబట్టి ఫస్ట్ ఒక పల్లె జానపదం పాడుకుందాం డెఫినెట్లీ రన్నాం రైట్ ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగిపమ్మను డంకపు జందారిలో ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగిపమ్మను డంకపు జందారిలో ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగిపమ్మను డంకపు జందారిలో ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు అసలు మామూలుగా లేదు ఊపు అంటే స్టార్టింగే మంచి ఊపు ఉన్న సాంగ్ పాడావు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఓకే సరే ఎంతమంది మీరు అంటే అమ్మ నాన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను అన్నయ్య అమ్మ ఉంటామన్న డాడీ ఎక్స్పైర్ అరే ఓకే ఇప్పుడు మరి ఎంత అమ్మేనా మీ పోషణ అమ్మ అన్న చూస్తా అన్న కూడా అన్నకు మ్యారేజ్ అయిందా లేదన్న ఓకే అన్న కాలేదంటే మీకు అవ్వలేనట్టే ఇంకా ఓకే చదువుకుంటున్నా కాబట్టి ఇంకా ఓకే రైట్ అంటే ల్యాండ్ ఫార్మర్ అన్నమాట వ్యవసాయం మీదే స్టేజ్ షోలకి అట్లకి ఇటు వెళ్తూ ఉంటావు కదా నీకు ప్రోగ్రామ్స్ కాటికి అమౌంట్ వస్తుంటుందా వస్తుంటుందన్న ఓకేనా ఓకే నీ తరపు నువ్వు కూడా సంపాదిస్తున్నావు నేను కూడా సంపాది హెల్ప్ చేస్తుంటా ఇంట్లో నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే ఇంక ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి నువ్వు చేయాలి మంచిగా ఎందుకంటే నిజంగా వాయిస్ గాన కోకిల అన్నదానికి సార్థకత్వం చేస్తున్నావు థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సరే ఇంకొక మంచి ఒక భక్తి పాట ఏమైనా పాడగలుగుతావా పాడతాను అందులో ఈరోజు స్పెషల్గా హనుమాన్ జయంతి కాబట్టి ఒకసారి ఎస్ నిజంగా హనుమాన్ జయంతి రోజున మంచి పాట అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే కూడా యేసు ప్రభుని సిలువ వేసిన రోజు పాడం ఆంజనేయ మహావీరుడవు హనుమంత బ్రహ్మ విష్ణు మహాతేజుడవు హనుమంత ఆంజనేయ మహావీరుడవు హనుమంత బ్రహ్మ విష్ణు మహాతేజుడవు హనుమంత శివతేజ రూపునివయ్యా శ్రీరాముని బంటుడవయ్యా వాయు కుమారుడవయ్యా వానరాధీరుడవయ్యా వాయు కుమారుడవయ్యా వానరాధీరుడవయ్యా అందాల దేవుడవయ్యా హనుమంత సింధూర రూపుడవయ్యా హనుమంత ఆంజనేయ మహావీరుడవు హనుమంతా
తేజుడవు హనుమంతా రోమా రోమాన స్వామి రామనామంటో నీ అంతరాత్మ నిండా రాముల దర్శించితివయ్యా నీ అంతరాత్మ నిండా రాముల దర్శించితివయ్యా శరణన్న వాడికి చూడు హనుమంతా భయమన్నది లేనే లేదు భగవంతా అతివీర భయంకరుడవు నీవంట స్వామి నీ తాటి గనుడు ఇలలో లేడంట ఆంజనేయ మహావీరుడవు హనుమంతా బ్రహ్మ విష్ణు మహాతేజుడవు హనుమంతా జై హనుమాన్ జై హనుమాన్ చాలా బాగుందిరా పాట నిజంగా ఈరోజు పండగ కదా మంచిగా చాలా అద్భుతంగా పాడావు అంటే ఇది నువ్వు రాసినవా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా రాసిన పాటలు లేదన్న వేరే వాళ్ళు రాసిన రాయడం వచ్చా నీ పాటలు ఇప్పటివరకు అయితే రాయలేదన్న ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఇంతవరకు అని చేసా కానీ పొలిటికల్గా పొలిటికల్గా రాసావా నిజంగా రాసావా ఏదో ఆ పొలిటికల్ రాసిన పాట ఒకసారి పాడు అంటే నేను ఓన్ కాదన్న కొంచెం ట్యూన్ వేరే వాళ్ళు చెప్పారు అయినా పర్లేదు రాసేవు కదా ట్యూన్ వేరే దగ్గర నుంచి తీసుకున్నా కానీ రాసే క్యాండిడేట్స్ పైన అన్న పర్లేదు పాడు రీలా రీ రీలా 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 రీ రీలా 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 రే ఆకాశంలో సూర్యుడు మా భూమాత ముద్దు బిడ్డడు డప్పుల దరువుల మధ్య గుండెల చప్పుడుల మధ్య ఎల్లిండు చూడరమా ఫయాజన్నా స్వాగతము స్వాగతము స్వాగతమయ్యా ఫయాజ్ అన్న నీకు వందనమయ్యా స్వాగతము స్వాగతము స్వాగతమయ్యా ఫయాజ్ అన్న నీకు వందనమయ్యా ముల్లా బాటల్లో నువ్వు పయనిస్తున్నా పూల బాటల నీకు స్వాగతమిచ్చు మనిషి మనిషికి తోడు లేనట్టి లోకంలో గులాబీ జెండ వట్టి కదులుతున్నావు రాజబోయిన శ్రీ నన్న గుండె బలముతో నిండు ధర్మం కోసం చూడు మా అన్న గుండె నడ్డం పెట్టినాడే విద్యార్థుల హక్కుల కోసం మా అన్న ఉగ్గు పాదం మోపినాడే అంటే వీళ్ళు ఎవరు ఇద్దరు క్యాండిడేట్లు ఎవరు అంటే ఫయాజ్ అనేనా మా విలేజ్ లో ఉంటాడన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి మా ఇప్పుడు వార్డ్ మెంబర్ గా పోటీ చేసి గెలిచాడు అన్నమాట గెలిచిన తర్వాతనే నేను అన్న కోసం పాడా నచ్చింది అన్నకి ఫుల్ గా హ్యాపీ ఫీల్ అయ్యాడా మరి ఎందుకు రికార్డ్ చేయలేదు ఈ సాంగ్ ని రికార్డ్ కూడా చేసేసాను అన్న చేశారా చేసేసాను అంటే బయటకు వచ్చింది సిడి రిలీజ్ అయిందా వచ్చింది అన్న ఓకే 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 ఫుల్ హ్యాపీగా అంటే ఫైనాన్షియల్ గా ఇప్పుడు రికార్డ్ చేసుకుంటా అన్న సపోర్ట్ చేస్తాడా నీకు చేస్తాడు అన్న మా విలేజ్ లో మెయిన్ గా సపోర్ట్ చేసేది ఈ ఫయాజ్ అన్న రామకృష్ణ అన్న అనే ఇద్దరునే ఇంకా తర్వాత యూత్ మెంబర్స్ అందరు కూడా మన మెయిన్ క్యాండిడేట్ వీళ్ళిద్దరే మంచితనమే అందరూ నిన్ను అలా ఆకట్టుకుంటూ వాళ్ళందరి దగ్గర నువ్వు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ ఇంకా ఏ టైపు అంటే ఏ జోనర్లో ఇప్పుడు మామూలుగా జానపదాలు పాడగలవు ఉద్యమ గీతాలు ఏమైనా పాడగలవా పాడతాను ఏదో ఒక ఉద్యమ గీతం అందుకు ఉద్యమం అంటే తెలంగాణలో బాగా వృద్ధి కలిగించింది ఆ సాంగ్ పాడుతా పాడమ్మా మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నాము విద్యార్థి వీరుల్లారా జెండమాడుతున్నాము విద్యార్థి శూరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నాము విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నాము విద్యార్థి శూరుల్లారా అలుకు తల్లి ముగ్గు పెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు గరిగి చినుకులయ్యి రాలినట్టు పంట సేల కాపుగా సింటి కుండలుడికినట్టు మీరు సద్దిని పోతారా విద్యార్థి వీరుల్లారా చదువు చెప్పి పోతారా విద్యార్థి చూరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నామో విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నామో విద్యార్థి చూరుల్లారా అంటే పల్లవి ఒక పచ్చలను అంతేనా బాగుంది నిజంగా చాలా బాగుంది ఇప్పుడు ఈ పల్లెల టూర్లలో ఎక్కువ జానపదాలు ఈ అంటే బావ మరదల మధ్య సరసాలు కావచ్చు ఇలాంటివి కొన్ని ఉంటాయి కొన్ని చెట్ల మీద కావచ్చు కొన్ని పొలాల మీద కావచ్చు కొంతమంది రైతుల మీద కావచ్చు ఇలాంటి ఏమన్నా పాటలు నీ దగ్గర ఉన్నాయా ఉన్నాయన్న పాడము ఒక పాట పాడు తప్పకుండా అన్న శ్రీరాంపురం గట్ల నడుమ బండి ఓదురో బావయ్యా బండి ఓదురా నా మనసు మీద మన్ను వాడని మీద ఎరో బావయ్యా మీద ఎరా శ్రీరాంపురం గట్ల నడుమ బండి ఓదురో బావయ్యా బండి ఓదురా నా మనసు మీద మన్ను వాడని మీద ఎరో బావ
చెట్లను గట్టి బండిలను వస్తా ఉంటే నిన్నే చూస్తిరో బావయ్యా నిన్నే చూస్తిరా నా మనసు మీద మన్ను వాడని మీద ఏరో బావయ్యా నీ మీద ఏరా నా మనసు మీద మన్ను వాడని మీద ఏరో బావయ్యా నీ మీద ఏరా కట్టు కట్టర బండి కాడెట్ల బండి గుంజు గుంజర బండి జోడెట్ల బండి బండి యాబర పిలగో రాములయ్య నేను వస్తర పిలగో రాములయ్య బండి యాబర పిలగో రాములయ్య నేను వస్తర పిలగో రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సజి తిన్న కాడ సుదులేరిన కాడ బండి యాబర పిలగో రాములయ్య నేను వస్తర పిలగో రాములయ్య బండి యాబర పిలగో అసలు స్టేజ్ మీద ప్లాట్ఫామ్ కనుక ఇంత పెద్దదై ఉంటే ఇక్కడ డ్యాన్స్ చేసేటట్టున్నా నేనే వేసేసా డ్యాన్స్ చాలా బాగా పాడారు నిజంగా మంచి వాయిస్లో నీకు గానకోకలని ఎవరు పెట్టారో తెలియదు కానీ మధ్యపక్జీ అన్న అవునా బాగా పాడుతున్నారు నిజంగా గ్రేట్ నిజంగా ఈ వయసులో నీకు అదే టాలెంట్ ఇచ్చినందుకు దేవుడికి నువ్వు అంటే ఏమవుదాం అనుకుంటున్నావు లైఫ్లో అసలు నాకు అర్థం కాలే సింగర్ అవుదాం అనుకుంటున్నా ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నా లేదన్న ఫస్ట్ అయితే నేను నా చిన్నప్పుడు ఏమనుకున్నా అంటే డాక్టర్ అవ్వాలని నా గోల్ అన్నమాట అయితే నేను ఇంటర్కి వచ్చిన తర్వాత కూడా బైపీసీనే తీసుకున్నా ఓకే సో ఇంటర్కి వచ్చే తర్వాత ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ అయింది అనమాట సో నా మైండ్ ఇక్కడికి మారిపోయింది అంటే డాక్టర్ కాస్త సింగర్ అయిపోయింది అంతేనా అంటే ఇప్పుడు ఇంకా దాన్ని వదులుకున్నట్టేనా డాక్టర్ అనే కాన్సెప్ట్ వదులుకున్నట్టేనా ఇంకొక మంచి పాట మాది విలేజ్ కాబట్టి విలేజ్ లో ఎక్కువగా చెట్లు అవి ఉంటాయి కదన్నా సో ఒకసారి చెట్ల కోసం ఒక పాట సూపర్ అసలు చెట్టు మానవాళికి చాలా ఉపయోగం అదే పాడాలి మనకి చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీచా నీడై కాస్తుంటా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోని దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా పిట్టగుళ్ళకు చిటారు కొమ్మల ఊయలను పేస్తా తేనె పట్టును చంకలెత్తుకొని సంబరపడుతుంటా కడుపు కాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో పెద్దగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండుగ పూట పచ్చ తోరణపు మావిడాకునైతా మీ ఇంటి మామిడాకునైతా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా
మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా, అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా, అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నిజంగా చిట్ట అమ్మే మనకి కదా. అవునన్న, చిట్టుతో ఎన్ని రకాలు. మెయిన్ ఇప్పుడు యాక్చువల్గా మనకంత కాలుష్యంతో అంతా కాలుష్య కూరలో చిక్కుకుని ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఆ చెట్లే నరికేస్తున్నారు. ఇంత ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి తెలుసా? ఈ చెట్లు లేకపోవడం, మొత్తం అక్కడ ఉన్న అడవులను నరికేయడం వల్ల మనకు బాగా హీట్ ఎక్కువైపోయి ఓజోన్ పొరకు చిల్లులు పడి ఆ కిరణాలు సూర్యకిరణాలు డైరెక్ట్ పడి వాతావరణ శాఖ కూడా 2 రోజులు 3 రోజులు బయట తిరగొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఈ 3-4 రోజుల్లో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయని. చెట్టే లేకపోతే అంతే, ఆక్సిజన్ ఉండదు, అది పరిస్థితి. కానీ అటువంటి చెట్టుని మనం అందరం కాపాడుకోవాలి, మన కనీస బాధ్యత. అందుకనే కేసీఆర్ గారు ఇంటికి ఒక చెట్టు నాటనని చెప్పారు. అది ఎంతమంది నాటారో తెలియదు కానీ అందరూ నాటితే మంచిది అంతే కదా, హరితహారంలో చెప్పారు కదా. ఓకే రైట్, బాగుంది. చెట్టు మీద మంచి పాట పాడావు. పంట పొలాల మీద ఏమైనా పాటలు ఉన్నాయా? రైతుల మీద కానీ. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ రైతులే అన్న. నేను కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి. ఓకే, మా ఊరి వాళ్ళందరి కోసం, మా ఫ్యామిలీ వాళ్ళ దేశానికి వెన్నెముక అయిన రైతు కోసం ఒక మంచి పాట అన్న. బురదా నుండి బువా తీసేటి రైతన్న, బురదా నుండి బువా తీసేటి రైతన్న, నువ్వు సెల్లంగుండాలో అన్నా మా రైతన్న, మా అన్నదాత నీవన్నా, నువ్వు సెల్లంగుండాలో అన్నా మా రైతన్న, మా అన్నదాత నీవన్నా. కంప్యూటర్లు ఎన్నో ఉన్నారు బోలే రాజమేలిన, కంప్యూటర్లు ఎన్నో ఉన్నారు బోలే రాజమేలిన, లెక్కలేని కరెన్సీ ఉన్నా ఫిలాసాల వసతులు ఉన్నా, పంట లేకుంటే ఉంటమా మా రైతన్నా, నువ్వు పండించకుంటే తింటమా మేమెవ్వరైనా. అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండ్ నువ్వే, అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండ్ నువ్వే, నువ్వే 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 మా రైతన్నా. బురదా నుండి బువ్వా తీసేటి రైతన్నా, నువ్వు సల్లంగుండాలో అన్నా మా రైతన్నా, మా అన్నదాత నీవన్నా. కల్తీ విత్తనాలతో ఎరువు పురుగు మందులతో ఆరు కాలం చేసిన కష్టం అప్పుల పాలేనా, ఉద్యోగం జీవితంగా ఊగిసలాడే యువత, ఉద్యోగం జీవితంగా ఊగిసలాడే యువత, చదివిన చదువుతో భూమిని నమ్ము సగర్వంగా రైతుగా బతుకు, పంట లేకుంటే ఉంటమా మా రైతన్నా, నువ్వు పండించకుంటే తింటమా మేమెవ్వరైనా. అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండ్ నువ్వే, అసలైన హీరో నువ్వే, నిజమైన లెజెండ్ నువ్వు, నువ్వే 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 మా రైతన్నా. బురదా నుండి బువ్వా తీసేటి రైతన్నా, బురదా నుండి బువ్వా తీసేటి రైతన్నా, నువ్వు సెల్లంగుండాలో అన్నా మా రైతన్నా, మా అన్నదాత నీవన్నా. నిజంగానే హీరో, లెజెండే నిజంగా. రైతు ఈ రోజున అంటే మనం పాటలో చెప్పావు, ప్రజలు నోటితో కూడా అంటారు, కేవలం మాటల వరకే అయిపోతున్నాయి. నిజంగానే రైతును లెజెండ్గాను ఒక హీరోగాను చూసే పరిస్థితులు కనపడలేదు. బట్ నిజంగానే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. కేసీఆర్ గారు ఇక్కడ చేస్తున్నారు, రైతుల కుటుంబాలకి ఆసరాగా ఇవ్వడం, ఎకరానికి ఇంత ఇవ్వడం చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో రెండింటిలో జరుగుతున్నాయి. కానీ అసలు ఇంకా జరగాలి రైతుల విషయంలో. నాన్న బాగా పండించేవాడా మా పంట? బాగా ఏది వరి అని ఎక్కువ మీరు పండించేది? వరి, మొక్కజొన్న ఎక్కువ పండిస్తాం. అవునా, ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు ఉంది. ఎప్పుడు అదే పంటనా? రెండు అంటే వరి, అంటే వరి అయిపోయిన తర్వాత కూరగాయలు పెడతామన్నా. ఇది అదే పొలంలో? ఓకే, కూరగాయలు కూడా పండిస్తారు. వాళ్ళు ఒక రైతు కుటుంబం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అంటే ఎప్పుడు నాకు నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండేదంట మనకి నాకు తెలియదు కానీ, బట్ నిజంగా ఆ వాతావరణం వేరు, ఆ ఫుడ్ కానీ ఆ గాలి కానీ సిటీస్లో అంతా ఉండదు. బట్ చాలా బాగా పాడు నిజంగా. రైతు నిజంగానే లెజెండ్ అవ్వాలి ఈ పాట ద్వారా గ్యారంటీ మనస్ఫూర్తిగా కోరుకుందాం మనిద్దరం. మనమే కాదు ప్రజలందరూ కోరుకోవాలి. ఓకే రైట్, సరేనా, బాగా పాడావు, చాలా బాగుంది పాటలు. ఇంకా అంటే ఇప్పుడు సరే ఇక ఇప్పుడు ఒక ఆ టైపు పాటలు పాడుకున్నా, అంటే రైతుల గురించి, పంట పొలాల గురించి, చెట్ల గురించి పాడుకున్నాం. ఇప్పుడు బావ మరదల మధ్య ఒక సరసం లాంటిది మంచి పాట, ఒక పోక్ అదిరిపోవాలి స్టూడియో ఊగిపోవాలి అలా పాట పాడు రైట్. నా ఈ దూరో నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరో నా చిన్ని దూర రాజన్న, తిలగల ముఖం తిన్న వాయరో
పాటలు అట్లా తండ్రికి వస్తూనే ఉన్నాయి కదా. అవును, నువ్వు చూడకుండా పాడేసుకున్నావు, అన్ని కంఠస్థమేనా? గ్రేటర్ నిజంగా. నువ్వు ఎన్ని పాటలు వచ్చారు మామూలుగా? కౌంటింగ్ లేదా? ఓ మై గాడ్, అన్ని పాడతా, భక్తి పాటలు, ఉద్యమ పాటలు, జానపదాలు. అవునా? మళ్ళీ సరే, ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కాబట్టి భక్తి పాటలకు వెళ్ళిపోదాం ఒకసారి. అంటే అన్న, రీసెంట్గా ఫిబ్రవరిలో ఉగ్రవాదుల దాడిలో మన జవాన్లు చనిపోయారు కదా, ఒక్కసారి మన జవాన్ల కోసం పాడుకుందాం. జై జవాన్. జై జవాన్. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులారా, భారత సైనికులారా, ఏమిచ్చి మీరుణము తీర్చుకోగలమయ్య త్యాగధనులారా, బాడరు రక్షకులారా. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులారా, భారత సైనికులారా, ఏమిచ్చి మీరుణము తీర్చుకోగలమయ్య త్యాగధనులారా, బాడరు రక్షకులారా. పుల్వామా ఉగ్రాత్మ హుతి దాడిలో వసువులు వాసిన అమరుల్లారా, జోహరులు మీకు జోహరులు, భరత జాతి కన్నీటి నివాళులు. జోహరులు మీకు జోహరులు, వీరులారా మీకు జోహరులు. బ్రతుకును త్యాగం చేస్తే దేశం కోసం, ఆలు పిల్లలను వదిలి తల్లిదండ్రి నిడిసి మోసినారు జాతి భారం. బ్రతుకును త్యాగం చేస్తే దేశం కోసం, ఆలు పిల్లలను వదిలి తల్లిదండ్రి నిడిసి మోసినారు జాతి భారం. అనువు అనువు నా దేశభక్తిని నిండుగా నింపుకొని, సరిహద్దులలో గట్టిగా తిరి నిధులను విడిచి సుఖమును మరిచి, వృధాగా పోలేదు మీ త్యాగం, తీర్చుకున్నాము ప్రతీకారం. ఊరుకోలేదు మా సైన్యం, బగ్గుమన్నది భరతదేశం. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులారా, భరత సైనికులారా, ఏమిచ్చి మీరుణము తీర్చుకోగలమయ్య త్యాగధనులారా, బాడరు రక్షకులారా. జై జవాన్. సాల్యూట్ జవాన్. నిజంగా తీర్చుకోవాలి, ఖర్చులకు ఇచ్చేసాం వాళ్ళు, మళ్ళీ మళ్ళీ మనం ఇచ్చేసాం కదా, ప్రతీకారం తీర్చుకోకుండా మనం భారత్ ఊరుకోదు కదా. అభినందన్. నిజంగా గ్రేట్ కదా, ఒక ఒక లెజెండ్, ఆయన కూడా ఒక హీరో. అభినందన్. నిజంగా మన దేశానికి ఒక్క 2-3 రోజుల్లో పెద్ద హీరో అయిపోయాడు ఆయన. నిజంగా ఆ త్యాగం అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర ఉండి నేను చనిపోతాను తెలిసినా కూడా ఎక్కడ బెరుకు గిరుకు, ఆ వీడియోలో చూసాం కదా, ఎక్కడ కూడా ఇంత కూడా సడల్ల విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఏ సడ అడిగిందనకల్లా సమాధానం చెప్పాడు, మంచి హీరోలా తిరిగి వచ్చాడు సింహం. నిజంగా ఇండియన్ ఆర్మీకి
హ్యాట్స్ ఆఫ్ నిజంగా. కానీ ఏదేమన్నా మన మనందరం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే బోర్డర్లో వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనం కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా అంటే వాళ్ళకి ఎలాగ ఎంత ఎంత చేసినా మనం వాళ్ళని ఏం చేయ మన రుణం తీర్చుకోలేంది, బట్ తప్పదు నిజంగా వాళ్ళందరికీ ఒక హెల్త్ సాల్యూట్ చేసుకుంటూ చాలా బాగా పాడారు నిజంగా పాట. ఇది ఎవరైనా రాసిన పాట లేదా నువ్వే రాసావా? ఇది ప్రైవేట్ సాంగ్. ప్రైవేట్ సాంగ్ చాలా బాగుంది పాట, చాలా బాగా మాడారు. నెక్స్ట్ అన్న తెలంగాణలో ఎక్కువ సాంప్రదాయం ఆడపిల్లలకి బతుకమ్మ కదన్నా. ఎస్, సో ఒక్కసారి మనం బతుకమ్మ డెఫినెట్లీ అసలు బతుకమ్మ పాట లేదు అసలు ఏ కార్యక్రమం ఆడపిల్లలకు నిలయం ఆదర్శమే బతుకమ్మ బతుకమ్మ పండగ. తప్పకుండా బతుకమ్మ తర్వాత బోనాల పాట కూడా పాడాలి. తప్పకుండా. రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, రమ రమానంది ఉయ్యాలో రాగమే తరదు ఉయ్యాలో, రమ రమానంది ఉయ్యాలో రాగమే తరదు ఉయ్యాలో, నది మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నే కడ ఉయ్యాలో, నది మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నే కడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, రమ రమానంది ఉయ్యాలో రాగమే తరదు ఉయ్యాలో, రమ రమానంది ఉయ్యాలో రాగమే తరదు ఉయ్యాలో, ఇద్దరక్క జల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడయ ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడయ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, ఒకేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ, ఒకేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ, శివపు దయాలయ సందమామ శివుడు రకపాయ సందమామ, శివపు దయాలయ సందమామ శివుడు రకపాయ సందమామ, రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ, శివపు దయాలయ సందమామ శివుడు రకపాయ సందమామ, పొడలా పొడలా గట్ల నడుమ ఓరా చగుమ్మాడి పొడిసే నొక్క సందమామ ఓరా చగుమ్మాడి, పొడలా పొడలా గట్ల నడుమ ఓరా చగుమ్మాడి పొడిసే నొక్క సందమామ ఓరా చగుమ్మాడి, ఆకు తిన్న అడవిలోన ఓరా చగుమ్మాడి నాకు తిన్న దండ దొరికే ఓరా చగుమ్మాడి, ఆకు తిన్న అడవిలోన ఓరా చగుమ్మాడి నాకు తిన్న దండ దొరికే ఓరా చగుమ్మాడి, దండ పేరే పూల దండ ఓరా చగుమ్మాడి దాని పేరే గోలుకొండ ఓరా చగుమ్మాడి, దండ పేరే పూల దండ ఓరా చగుమ్మాడి దాని పేరే గోలుకొండ ఓరా చగుమ్మాడి, గోలుకొండ కిల్ల పైన ఓరా చగుమ్మాడి సల్లాలమ్మే గొల్ల బామ ఓరా చగుమ్మాడి, గోలుకొండ కిల్ల మీద ఓరా చగుమ్మాడి సల్లాలమ్మే గొల్ల బామ ఓరా చగుమ్మాడి, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరమ ఉయ్యాలో, రమ రమణని ఉయ్యాలో రాగమే తరదు ఉయ్యాలో, రమ రమణని ఉయ్యాలో రాగమే తరదు ఉయ్యాలో, ఎండాలేసిన కోల ఎండిది కోల ఓ నారామయ్య అది ఎండి కోల ఓ నారామయ్య, ఎండాలేసిన కోల ఎండిది కోల ఓ నారామయ్య అది ఎండి కోల ఓ నారామయ్య, ఎండాలేసిన కోల ఎండాలేసిన కోల ఎండాలేసిన కోల ఎండాలేసిన కోల ఎండిది కోల ఓ నారామయ్య అది ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల అన్ని మిక్స్ చేసి దీన్ని డీజీకి మిక్స్ చేస్తే డీజేకి
దుమ్ 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 అనుకుంటా అలా రౌండ్గా తిరుగుతూ ఆడుతూ పాడుతూ మంచి మంచి రంగురంగుల కాస్ట్యూమ్స్, మంచి రకరకాల పువ్వులు ఒక్కసారి అలా చూస్తే కదా చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఫ్రేమ్ అంతా. నిజంగా దాన్ని అంటే ఇదివరకు తెలుగు రాష్ట్ర అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాని గురించి అంత పెద్దగా బాగా నిజంగా ఆ క్రెడిట్ గోస్ టు కవిత అక్క కదా. నిజంగా బతుకమ్మ అంటే కవితకు గుర్తొస్తుంది ఫస్ట్. గ్రేట్, బాగుందిరా. నెక్స్ట్ ఏమి? బోనం. బోనం అంటే ఫస్ట్ మనకు అమ్మవారికి మేకపోతని బలిస్తాం కదన్న. అవును. అయితే ఆ మేకపోతే చనిపోయే ముందు తనని కోస్తుంటే ఏదో అలంకరిస్తుంది అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా అనమాట. అది ఒకసారి నేను ఎవరు చెప్పుకుంటారు? గొప్ప మేక చెప్పుకుంటారు. మేక చెప్పుకుంటుందా? కానీ తను బలైపోతున్న సంగతి తెలియదు, తెలియకుండా అలంకరిస్తారు అనుకుని గొప్ప చెప్పుకుంటాను. ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు అందాల కటికోడు మారు బేరం బెట్ట మరివలిస్తుండా నితగ మురిసే మేక మరివలిస్తుండా నితగ మురిసే మేక ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు మెడ మీద కత్తి పెట్టి ఒర ఒర గొయ్యంగా పుస్తే గడుతుండా నితెగ మురిసే మేక పుస్తే గడుతుండా నితెగ మురిసే మేక మెడ మీద కత్తి పెట్టి ఒర ఒర గొయ్యంగా పుస్తే గడుతుండా నితెగ మురిసే మేక పుస్తే గడుతుండా నితెగ మురిసే మేక ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు చింత చెట్టు కేసి తిత్తిని దియ్యంగా సీర కడుతుండా నితెగ మురిసే మేక సీర కడుతుండా నితెగ మురిసే మేక చింత చెట్టు కేసి తిత్తిని దియ్యంగా సీర కడుతుండా నితెగ మురిసే మేక సీర కడుతుండా నితెగ మురిసే మేక ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు ఆరామనందన మేకపోతు శ్రీరామనందన మేకపోతు అట్లా వర్ణించుకుంటుంది పాపం చనిపోతుందో తెలిసినా కూడా. బాగుందిరా. అంటే అదొక సాంప్రదాయం కదా. తను ఏంటంటే చనిపోయేదాకా తెలియదు కాబట్టి చనిపోకముందు తన ఊహలు అలా ఉంటాయి. చనిపోయిన తర్వాత తనకి ఎలాగ తెలియదు అనుకో. కానీ బాపాడు నిజంగా. ఇంకా అంటే బోనాలు అయిపోయినాయి, పూల పండుగ అయిపోయింది, రైతులు అయిపోయారు, తర్వాత బావమరదలు సరసాల పాటలు అయిపోయినాయి, ఇంకేమున్నాయి? ఇంకెన్ని పాటలు ఉన్నాయి మీ దగ్గర? కంటిన్యూగా ఒక 4-5 పాటలు, మంచి మంచి పాటలు పాడు. అవును, ఈ మధ్యలో నేను ఒక పాట విన్నాను, కాలం గట్టు, అదే కాలం సాయిగట్టు, కీలం సాయిగట్టు. ఆ పాట పాడవా, నా కోసం చాలా ఇష్టం. తప్పకుండా పాడు ఒక్కసారి. తమ్ముడు నువ్వు బాగా ఎరగది, రెడీ. శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడురో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడురో, గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడురో, గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడురో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడురో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడురో, గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడురో, గాజుల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడురో, డబ్బిల్ పుర కట్ట మీద గంటల సప్పుడురో, డబ్బిల్ పుర కట్ట మీద గంటల సప్పుడురో, గంటల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడురో, చెల్ గంటల సప్పుడు గాజు కొడక గజ్జల సప్పుడురో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడురో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడురో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడురో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడురో. మదన సుందారి మదన సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యాలో ఈ వడ్లల్లా చారి, మదన సుందారి మదన సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యాలో ఈ వడ్లల్లా చారి, నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యాలో ఈ వడ్లల్లా చారి, నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యాలో ఈ వడ్లల్లా చారి. పలుగురాళ్ళ పడులది బాపో చెమ్మ గుళ్ళు అవి గణుగుల కంచే ఆ కంచేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట వాడయ్యో, పలుగురాళ్ళ పడులది బాపో చెమ్మ గుళ్ళు అవి గణుగుల కంచే ఆ కంచేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట వాడయ్యో, పలుగురాళ్ళ పడులది బా పలుగురాళ్ళ పడులది బా పలుగురాళ్ళ పలుగురాళ్ళ పడులది బాపో చెమ్మ గుళ్ళు అవి గణుగుల కంచే ఆ కంచేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట వాడయ్యో,
కాకతీయ కోట మీద కోయిల ఊసింది అది రమ్మని కోరింది కోయిల పాట కొంత వాడి కొమ్మానికయ్యో నన్ను సూపుదుడయ్యో కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ కోట కాకతీయ కోట మీద కోయిల ఊసింది అది రమ్మని కోరింది కోయిల పాట కొంత వాడి కొమ్మానికయ్యో నన్ను సూపుదుడయ్యో బోనగిరి కిల్లా మీద బోనాలాట మావ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనగిరి కిల్లా మీద బోనాలాట మామ బోనాలాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము మొత్తం మూడు పాటలు మిక్స్ చేసి వాడాడు ఇంట్లో కంటిన్యూగా ఒక నాలుగు పాటలు ఏమైనా పాడగలవా ఇలాగే ఇప్పుడు పాడినట్టు ఎందుకంటే ఇది భలే అనిపిస్తుంది ఒక ఫైనల్ టచ్ అన్నమాట ఇంకా ఇంకేమైనా అంటే ఇంకేమైనా పాటలు పాడాలనుకుంటే పాడు మంచి మంచి పాటలు ఓకేనా పాడు ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఉండడానికి కారణం మా స్కూల్ సార్లు కాబట్టి ఒకసారి మా సార్ గురువులకి గురువులు మించిన దైవం లేదు దైవం మరి ఇంకోటి లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి కారణం మా హెడ్ మాస్టర్ రామారావు సార్ మా హెడ్ మాస్టర్ హెచ్ఎం సార్ అండ్ మా బయ్య సార్ రామారావు సార్ వీళ్ళిద్దరికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తూ నాకు గణకోకిలా అని ఫస్ట్గా పిలిచింది మా అధ్యాపక్జీ వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తూ వీళ్ళ కోసం ఒక సాంగ్ గురుదేవుడా మా గురుదేవుడా మీ గురు తర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి గురుదేవుడా మా గురుదేవుడా మీ గురు తర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవుడా మీ గురు తర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి తరతరాల బోధలెన్నో పురాణాల గాథలెన్నో తరతరాల బోధలెన్నో పురాణాల గాథలెన్నో తరగతి తగిన మార్గమును చూపిన గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి సూపర్ సూపర్ నిజంగా మీ గురువులు ఈ పాట విని నీకు ఎన్నో ఆశీర్వాదాలు నిజంగా చాలా బాగా పాడావు గాన కోకిల అని నీకు బిరుదు అయితే ఎవరు ఇచ్చారు కానీ దాన్ని సార్థకత్వం చేసుకుంటున్నాం ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి మనం ఎందుకంటే మనకి ఏదో వచ్చింది ఇంతే అనుకో ఇంత వచ్చేసింది కదా ఇప్పుడు గర్వపడకూడదు అంటే చెప్తున్నా అంటే ఎవరైనా కానీ ఇంకా ఏదో సాధించాలని తపన మనలో పెరగాలి ఇంకా ఏదేదో సాధించాలి చిన్న ప్రోగ్రాం నుంచి పెద్ద ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం నుంచి సినిమాల్లో పాడే రేంజ్కి నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా యోయోటీవీ కూడా కోరుకుంటుంది నేను కూడా కోరుకుంటున్నాను ఫైనల్గా ఒక నాలుగు పాటలు టకటకటక పాడేసి ప్రోగ్రామ్ ముగించేసుకుందాం బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత దిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత దిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు నల్లాటోడే వన్నె కాడు అంజయ్య నాలుగెల్ల కుంగరాలు నల్లాటోడే వన్నె కాడు అంజయ్య నాలుగెల్ల కుంగరాలు ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత తిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు సిరివల్లే సిరిగట్ట మీద అంజయ్య శివుడు పెట్టిన గంగారేవు గంగారేవు పల్ల చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత తిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు
సంసారివే గడ్డి వాగుల్లో బగలాడివే గడ్డి సందులో సంసారివే గడ్డి వాగుల్లో బగలాడివే గడ్డి గడ్డి ఆహా గడ్డి ఓ గడ్డి నిమిద మనుసాయనే జరి పూసల గడ్డి గడ్డి నిమిద మనుసాయనే గడ్డి నిమిద మనుసాయనే జరి పూసల గడ్డి గడ్డి నిమిద మనుసాయనే జానవెడితే జానకురావు మోదవెడితే మోదకురావు జానవెడితే జానకురావు మోపుగడితే మోపుకురావు గడ్డి ఆహా గడ్డి ఓ గడ్డి నిమిద మనుసాయనే జరి పూసల గడ్డి గడ్డి నిమిద మనుసాయనే గడ్డి నిమిద మనుసాయనే జరి పూసల గడ్డి గడ్డి నిమిద మనుసాయనే కొమ్మల ఫలం ఉన్నదో ఉయ్యాల కోరితే మొచ్చునో ఉయ్యాల కొమ్మల ఫలం ఉన్నదో ఉయ్యాల కోరితే మొచ్చునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలం వచ్చునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలం వచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల గుడిల దేవుడు ఉన్నడో ఉయ్యాల మొక్కితే మొచ్చునో ఉయ్యాల గుడిల దేవుడు ఉన్నడో ఉయ్యాల మొక్కితే మొచ్చునో ఉయ్యాల చేతులెత్తి మొక్కుతే ఉయ్యాల కోరిన వరం ఇచ్చునో ఉయ్యాల చేతులెత్తి మొక్కితే ఉయ్యాల కోరిన వరం ఇచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల వట్టి చాపల కూర వండి తెచ్చినారారా వట్టి చాపల కూర వండి తెచ్చినారారా గంగలోకి గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను గంగలోకి గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను కొడవలితో కోసిన శుభ్రంగ చేసిన కొడవలితో కోసిన శుభ్రంగ చేసిన సొగసు సరుకులేసిన సోకు నూనె పోసిన సొగసు సరుకులేసిన సోకు నూనె పోసిన కూరదిని పోరా చబల చారు దాగి పోరా 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 స్లోగా స్టార్ట్ చేసి చాలా అలా హై పిచ్ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసావు నిజంగా వెల్ డన్ రా గాన కోకిల సుస్మిత ఇలాగే ఎన్నో పాటలు పాడి ప్రజల్ని అంటే నీకంటూ కొంతమంది అభిమానులను ఏర్పాటు చేసుకో నిజంగా కూడా నీ గుంతుకి నేను ఈ రోజు నుంచి ఫిదా అయిపోయాను థ్యాంక్ యూ అన్న బాగా పాడుతున్నావు గాడ్ బ్లెస్ యు అండ్ స్పెషల్గా నాకు ఎంకరేజ్ చేసినటువంటి మీడియా అలాగే ఈరోజు నా వీడియోని బయట ప్రపంచానికి చూపిస్తున్నటువంటి యోయో టీవీ వీళ్ళందరి కోసం నా ఒక సాంగ్ అన్న ఓకే ఓకే అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా కత్తి మీది సాములాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైన దాటిపోయే శక్తి నీదిరా కత్తి మీది సాములాంటి వృత్తి నీదిరా ఎంత కష్టమైన దాటిపోయే శక్తి నీదిరా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా పొద్దు పొద్దునే పొద్దు పొడుపు వైతవు నిద్ర నదులి పెన్ను పేపర్ అందుకుంటావు పొద్దు పొద్దునే పొద్దు పొడుపు వైతవు నిద్ర నదులి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులన్నీ మూటగట్టి మోసుకొస్తావు లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులన్నీ మూటగట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బ్రతుకు
మారే రాత రాస్తావు మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బ్రతుకు మారే రాత రాస్తావు అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా ఎంత కష్టపడ్డ కొలువు గ్యారంటీ లేదురా అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా ఎంత కష్టపడ్డ కొలువు గ్యారంటీ లేదురా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా విలేకరుల గురించి చాలా బాగా పాడావు ఎందుకంటే ఈ పాట చాలాసార్లు విన్నాను నేను నోటి ద్వారా కూడా విన్నాను ఇప్పుడు నిజంగానే సెంటు భూమి లేదు మాకు అద్దెకొంపే గతి కానీ కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ ఇది ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు ఈ ప్రోగ్రాం చూసేనా ఆయన కొంచెం మనసు కరిగి జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టుకున్నంత భూమి ఇస్తే అంత హ్యాపీ నిజంగానే పెన్ను పేపర్ పట్టుకోవడం తప్పితే వార్తలు రాయడం తప్పితే వేరే ఏం చేత కాని వాళ్ళం కాబట్టి ఓకే నువ్వు నీ పాట ద్వారా అయినా మమ్మల్ని సంతోషపెట్టావు మమ్మల్ని ఎవరు గుర్తించకపోయినా థ్యాంక్ యూరా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి మంచి పాటలు పాడి ప్రజల అందరి అభిమానం పొందాలని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం కూడా నీకు సహాయం చేయాలి ఎందుకంటే నీలాంటి సింగర్స్ని కంపల్సరీ సంస్కృతి సారథిలో ఆదరించాలి నీకు కూడా అందులో ఉద్యోగం రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నువ్వు తప్పకుండా ట్రై చేయి ఓకే రైట్ డాక్టర్ వృత్తి వదిలిపెట్టేసి నువ్వు ఒక సింగర్గా ఎదగాలనుకుంటున్నావు నీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో చూశారు కదండి సుస్మిత తన అంటే గాన కోకిల అనే తన ఊరు వాళ్ళు తనకు బిరుది ఇచ్చారు ఆ బిరుదిని సార్థకత్వం చేసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తుంది మన యోయో టీవీకి వచ్చి తన గాత్రాన్ని వినిపించి తన టాలెంట్ని నిరూపించుకుంది మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం చూసి ఆదరించి తనకి మంచి మంచి అవకాశాలు ఇచ్చి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే వారం మరొక సింగర్తో మళ్ళీ మీ ముందుంటా అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్ హలో మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి